1994 సెప్టెంబర్ 23న విడుదలైన బొబ్బిల్ సింహం సినిమా సంచలన విజయం సాధించింది. ఫ్యామిలీ డ్రామా యాక్షన్ సినిమాగా వచ్చి సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో బాలయ్య సరసన రోజా మీనా జెండగా నటించారు. కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించారు. శారద గారు ముఖ్య పాత్రలో నటించి సినిమాని ముందుకు తీసుకెళ్లారు. సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, శరత్బాబు అద్భుత నటన కనబరిచారు. ఈ సినిమా అనంతపూర్లో 4 థియేటర్లలో రిలీజ్ అయి 1 నెల వరకు 4 థియేటర్లలో కంటిన్యూస్గా ఆడింది. ఆ తర్వాత ఫైనల్గా 1 థియేటర్లో 100 రోజులు ఆడింది. అనంతపురంలో ఇది బాలయ్య రికార్డు. అదేవిధంగా 1994లోనే రిలీజ్ అయిన భైరవ దీపం సినిమా కూడా అనంతపురంలో 6 థియేటర్లలో రిలీజ్ అయ్యి 2 థియేటర్లలో 36 రోజుల వరకు కంటిన్యూస్గా ఆడింది. ఫైనల్గా 1 థియేటర్లో 100 రోజులు ఆడింది. దిస్ ఈజ్ ఆల్సో ఓన్లీ బాలయ్య రికార్డ్ ఇన్ అనంతపూర్. ఈ మూవీకి సింగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహించారు. రోజా బాలయ్య సరసన అద్భుతంగా యాక్ట్ అయ్యారు. అదేవిధంగా 1997లో రిలీజ్ అయిన పెద్దన్నయ్య సినిమా 3 థియేటర్లలో రిలీజ్ అయ్యి 2 థియేటర్లలో 50 రోజులు ఆడిన మొదటి సినిమా ఇన్ అనంతపూర్ టౌన్. ఫైనల్గా 1 థియేటర్లో 100 రోజులు ఆడింది పెద్దన్నయ్య. పెద్దన్నయ్య సినిమాకి శరత్ గారు దర్శకత్వం వహించారు. రోజా బాలయ్య సరసన అద్భుతంగా యాక్ట్ అయ్యారు. రాయలసీమలో బాలయ్య హవానే వేరు. హిందూపురం, అనంతపూర్, కర్నూలు, కడప, నంద్యాల, ఆళ్ళగడ్డ, నందికొట్కూరు ఇలా చెప్పుకుంటూ పోతే బాలయ్య రాయలసీమలో సృష్టించిన రికార్డులు ఎన్నో ఉన్నాయి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.